ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీలో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం అయితే నెలకొందన్నమాట సినీ పరిశ్రమలోని. సో మీరు చూసుకుంటే కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా విడుదలకు నోచుకోకపోవటం, ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిర్మాత విజయ్ జాగర్ల మూడి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పిన్న వయస్కుడు కుదిరామ్ జోష్ జీవిత ఆధారంగా కుదిరామ్ బోస్ సినిమాని అయితే విజయ్ నిర్మించారన్నమాట. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను గత ఏడాది December 22 పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడం కూడా జరిగిందన్నమాట. అయితే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించగా విశేష స్పందన అయితే దక్కింది. అలాంటి సినిమాను థియేటర్లో విడుదల చేసేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో విజయ్ మానసికంగా కుంగిపోయారన్నమాట. కుదిరామ్ బోష్ను గురించి ఈ తరానికి తెలియచేయాలనే తన కాంక్ష నెరవేరకపోవడంతోనే బాధలు ఆసుపత్రి పాలైనన్నారు. అయితే మొత్తం మేము చూసుకుంటే ఈయన పరిస్థితి గుండెపోటు అయితే రావడం జరిగింది. ప్రజెంట్ అయితే డాక్టర్స్ అయితే సీరియస్గా ఉందని అయితే చెప్తున్నారన్నమాట. మరి పరిస్థితి అయితే చూడాలి తర్వాత. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.